వెల్కమ్ టు మై ఛానల్ అండి. వచ్చేసి బిగ్ బాస్ 8 సీజన్ సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో బేబక్కా చూపిస్తారు. బేబక్కా వర్సెస్ నిఖిల్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. అదే బేబక్కా వచ్చేసి తన టీం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నిఖిల్ టీం నుంచి. తనకు భయపడ కావట్లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అట్లా ఆర్గ్యుమెంట్ వాళ్ళది అయిపోతుంది. ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ బిగ్ బాస్ అండ్ మూవీ రివ్యూస్ అన్నీ వస్తుంటాయి నా ఛానల్లో. మోటో బ్లాగ్స్ కూడా ఉంటాయండి. జూ 390 మోటో బ్లాగ్స్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిరాక్ పిల్ల, కిరాక్ సీత ఉంటుంది కదా, కిరాక్ సీత ప్లస్ ప్రేరణ, వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ ఉంటుంది డస్ట్బిన్ గురించి. ప్రేరణ వచ్చేసి డస్ట్బిన్ అక్కడ వేస్తే డస్ట్బిన్ దగ్గర వేయాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ యష్మి, వీళ్ళిద్దరి మధ్య కొంచెం కిచెన్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కిచెన్లో హెల్ప్ చేయట్లేదు యష్మి అని చెప్పి నిఖిల్. నెక్స్ట్ ఇద్దరు ముగ్గురు కలిసి ఆ కిచెన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కొన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ విష్ణుప్రియ వచ్చేసి సోనియా మీద జోక్స్ చేస్తుందని చెప్పి అంటుంది. తనకు వచ్చేసి పర్సనాలిటీ చెప్పి తన మీద ప్లే జోక్స్ వేయకనే చెప్పి సోనియా అంటుంది. అక్కడ సోనియా కొంచెం ఫీల్ అవుతుంది, అలా చూపిస్తారు. ఇట్లా నెక్స్ట్ చూసి ఇంకా నాగార్జున నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అందరిని వచ్చేసి కంటెస్టెంట్స్ అందరినీ ఒకలా ఫ్రేమ్లో తీసుకొస్తారు అందరూ. వాళ్ళతో ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియని కాఫీ చేయమంటాడు. అయితే గణేష్ చతుర్థి స్వీట్స్ పంచమని చెప్పి అంటారు, అందరికి స్వీట్స్ పంచుతారు. నెక్స్ట్ నిఖిల్కి వచ్చేసి నువ్వు ఎమోషనల్ అవుతున్నావు నిటంగా అని చెప్పి నిఖిల్కి చెప్తాడు. ఆదిత్య అని అయితే ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్ళామని చెప్తాడు. స్టోర్ రూమ్లో కొన్ని డాగల్స్ ఉంటాయి కదా, డాగల్స్ తీసుకురామని చెప్పి అంటాడు. డాగల్స్ కాంపిటీషన్ ఉంటుంది నిఖిల్ ఆదిత్య చెప్తాడు డాగల్స్ తీసుకురామని చెప్పి. ఆదిత్య కూడా చెప్తాడు తన కెమెరాలో పంపించట్లేదని చెప్పి డైరెక్ట్ చెప్తాడు. అందుకని చెప్పి తను స్టోర్ రూమ్ పేరు డగల్స్ తీసుకోమంటాడు. అయితే ఇక్కడ డగల్స్ అందరినీ వేసుకోమని చెప్తాను. మణికంఠకు కిరాక్ సీతకు ఇద్దరికి డగల్స్ ఇచ్చి అందరికి వేర్ చేసుకొని అంటారు. అయితే ఇక్కడ ఈ డగల్స్లో ఏంటంటే ఇక్కడ ఓటింగ్ నామినేషన్స్ ఏంటంటే బిగ్ బాస్ నాగార్జున ఇవ్వడు నామినేషన్, వాళ్ళే ఎవరికంటే అందరి కంటెస్టెంట్స్కి నామినేషన్ ఇవ్వాలి. అక్కడ డగల్స్ అందరు వేసుకుంటారు కదా, డగల్స్కి నైఫ్ కూర్చాలి, వచ్చి వాళ్ళు నామినేట్ చేయాలి అదర్ పర్సన్ని. ఇక్కడ వచ్చేసి శేఖర్, ఫస్ట్ శేఖర్ బాషా వస్తాడు. శేఖర్ బాషా వచ్చేసి మణికంఠకు బ్లాక్ నైఫ్ ఇస్తాడు, ఎందుకంటే స్టార్ట్ నుంచి తెలిసింది కదా మణికంఠ సపరేట్గా ఉంటాడు అని చెప్పి, వారితో బింగిల్ కావట్లేదు అని చెప్పి అనుకోదని చెప్పి శేఖర్ బాషా మణికంఠకి బ్లాక్ నైఫ్ ఇస్తాడు నామినేషన్. నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి సోనియాకి ఇస్తుంది నైఫ్, ఇచ్చేస్తుంది. సేమ్ ఇంతకుముందు ఆర్గ్యుమెంటే, సోనియా వచ్చేసి మింగిల్ కావట్లేదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అట్లా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బేబక్కా వస్తుంది. నెక్స్ట్ బేబక్కా నైనిక, నెక్స్ట్ నైనిక వచ్చేసి యష్మికి డబుల్ సైడ్ నైఫ్ ఇస్తుంది నైనిక. తను కూడా ఒక నైక ఆర్గ్యుమెంట్ చెప్తుంది, అదైతే ఎవరికి అర్థం కాదు ఆర్గ్యుమెంట్. అది రూల్ ఇన్స్ట్రక్షన్స్, తను వచ్చేసి తను వేరే టీం వాళ్ళని అపోజ్ చేస్తుంది అట్లని చెప్పి, బిగ్ బాస్ కూడా అలానే ఉంటుంది అని చెప్పి ఇంకా నైకాకు చెప్తున్నాడు. నెక్స్ట్ జేజే ఉంటుంది. జేజే వచ్చేసి డాగిల్ నిఖిల్కి ఇస్తుంది. అదే సేమ్ ఇంతకుముందు చెప్పాము కదా, తనకు నిఖిల్తో బైక్ పోవట్లేదు వేరే టీంకి వెళ్తానని చెప్పి, అప్పుడు వచ్చేసి వేరే టీంకి వెళ్ళొచ్చని ఇచ్చారు. అప్పుడే బ్యాండ్ రిమూవ్ చేస్తుంది బేబక్క. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఏమంటుందంటే, ఓకే నెక్స్ట్ రాజన్న యూత్ మూవీ అతను ఉన్నాడు కదా, అతను వచ్చేసి డాగిల్ నిఖిల్కి ఇస్తాడు. నెక్స్ట్ కిరాక్ సీత ఉంటుంది. కిరాక్ సీత వచ్చేసి డాగిల్ యష్మికి ఇస్తుంది. యష్మికి ఎందుకంటే నేను నెగిటివ్ ఎనర్జీ స్పెండ్ చేస్తుందని చెప్పి యష్మికి
రిష్మికి కిరాక్ సీట్ వేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సోనియా తీసుకుంటుంది. సోనియా వచ్చేసి బ్లాక్ నైఫ్ బేబకు వస్తుంది. సేమ్ ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు కాబట్టి బేబకు ఇస్తుంది. నెక్స్ట్ నబీర్ ఉంటాడు. నబీర్ వచ్చేసి నైఫ్ నిఖిల్కి ఇస్తాడు. నెక్స్ట్ నిఖిల్కి ఎందుకంటే ఒకసారి నబీర్ ఒక దగ్గర తన ఫేస్ నుంచి రబ్బు అవుతుంది, తను తుడుచుకోవాలని చెప్పి అంటాడంట అఖిల్ నిఖిల్ అట్లా అనకూడదు అని చెప్పి నైఫ్ నిఖిల్కి ఇస్తాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి రస్ట్ నైఫ్ తుప్పు పట్టిన కత్తి, అది వచ్చేసి ఆదిత్యాగిస్తాడు. ఆదిత్యాగిస్తుంది. తను వచ్చేసి ఎవరితో మిగిలి కావట్లేదు, సపరేట్గా ఉంటాడని చెప్పి. నెక్స్ట్ ఎప్పుడు సపరేట్గా ఉంటాడు సిట్ ఐడిల్ అని చెప్పి. నెక్స్ట్ మణికంఠ. మణికంఠ వచ్చేసి యష్మికి ఇస్తుంది నైఫ్. అది వచ్చేసి యష్మి టీమ్ ఇంటర్ఫేర్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ ఇస్తాడు. పృథ్వీ వచ్చేసి ఆదిత్యకి ఇస్తాడు నైఫ్. సేమ్ రీజన్, ఆదిత్య సపరేట్గా ఉంటాడు, లోన్లీగా ఉంటాడు, కిచెన్లో అనవసరం వర్క్ కూడా ఎక్కువ వర్క్ చేస్తుంటాడు అని చెప్పి. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి, అందరితో మింగిల్ కావట్లేదు అని చెప్పి అంటాడు. నెక్స్ట్ యష్మి వచ్చేసి డబుల్ సైడ్ నైఫ్ మణికంఠకి ఇస్తుంది, సేమ్ రీజన్, సపరేట్గా ఉంటాడని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి డబుల్ సైడ్ నైఫ్ బేవాక్ ఇస్తున్నాడు. వాళ్ళిద్దరు సేమ్ ఆర్గ్యుమెంట్, లేట్ ఫుడ్, ఫుడ్ లేట్గా సర్వ్ చేస్తుంది అని చెప్పి, వివేక్ ఆ ఫుడ్ లేట్ సర్వ్ చేస్తుంది, ఆ రీజన్ తోటి ఇస్తాడు నైఫ్. నెక్స్ట్ ఆదిత్య ఇక్కడ రస్ట్ నైఫ్ వచ్చేసి శేఖర్కి ఇస్తాడు. శేఖర్ బాషాకి ఇస్తాడు. ఇది వచ్చేసి అతను బిగ్ బాస్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అక్కడ ఉండి వేరే ఆలోచిస్తున్నాడు అని చెప్పి అట్లా ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక గేమ్ ఇస్తాడు నాగార్జున. అందరి పేరు పెట్టితే దానికి హిట్ ఫ్లాప్ అని చెప్పిస్తాడు. హిట్ అయితే 75%, ఫ్లాప్ అయితే 35% దగ్గర, 35% దగ్గర ఉంటుందని చెప్పి. అయితే ఫ్లాప్ ఎవరెవరో నాగార్జున ఈసారి బిగ్ బాస్ చెప్తాడు. ప్రేరణ వచ్చేసి ఫ్లాప్ అంటాడు. కిరాక్ సీత కూడా ఫ్లాప్ అంటాడు, స్ట్రాంగ్ క్వాలిటీ లేదని చెప్పి. బేబక్క కూడా ఫ్లాప్ అంటాడు. బేబక్క సపరేట్ స్పేస్ తీసుకోవాలి, సపరేట్ స్పేస్, ఓన్ స్పేస్ తీసుకోవాలని చెప్పి సజెషన్స్ ఇస్తాను. కిరాక్ సీత వచ్చేసి తను స్ట్రాంగ్గా ఉండట్లేదు, ఇప్పటికే మిగిలి కావట్లేదు అని చెప్పి తను ఫ్లాప్ రీజన్ చెప్తాడు. ఆదిత్యకు ఫ్లాప్ ఇస్తాడు, తను మిగిలి కావట్లేదు అని చెప్పి అదర్థది. విష్ణుప్రియ కూడా ఫ్లాప్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నామినేటెడ్ పీపుల్. ఈ వారం అందరు నామినేట్ అయ్యారు కదా, నామినేటెడ్ పీపుల్ చూపిస్తాను. శేఖర్ అందరు సేఫ్ జోన్లో ఉంటా, అన్సేఫ్ జోన్లో ఉంటా అది ఉంటుంది. అక్కడ వచ్చేసి శేఖర్ వచ్చేసి అన్సేఫ్ జోన్లో ఉన్నాడు, బీబక్క అన్సేఫ్ జోన్లో ఉంది, పృథ్వీ వచ్చేసి అన్సేఫ్ జోన్లోనే ఉంది, సోనియా వచ్చేసి సేఫ్ జోన్లో ఉంది, అమ్మపతి మణికొండ వచ్చేసి అన్సేఫ్ జోను, విష్ణుప్రియ వచ్చేసి అన్సేఫ్ జోను. ఇది ఈ వీక్ సాటర్డే వచ్చేసి టోటల్ ఎపిసోడ్ ఇలా అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్లో వచ్చే వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అది వచ్చి సండే ఎపిసోడ్లో వస్తుంది. సండే ఎపిసోడ్ కూడా రివ్యూ చేస్తాను. ఛానల్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ కండి అండ్ లైక్ అండ్ షేర్ ద వీడియో.